రెబల్ స్టార్ కృష్ణంరాజు మృతి నర్సాపురం అలాగే పశ్చిమ గోదావరి జిల్లాకి ఎంతో తీరంలో కేంద్ర మంత్రిగా ఈ ప్రాంతంలో ఆయన చేసిన సేవల్ని ఈ ప్రాంతం వారు ఇంకా మర్చిపోలేదు. ఒక స్టార్గానే కాకుండా ఒక రాజకీయ నాయకుడిగా ఒక మంత్రిగా ఈ ప్రాంతంలో అందరికీ సుపరిచితులే. ఎంతో మంచితనంతో అందరినీ కలుపుకు పోయే మనస్తత్వం గల రెబల్ స్టార్ లేని లోటు ఈ ప్రాంతం వాసులకి తీరంది అని చెప్పాలి. భీమవరం ప్రకాశం చౌక్లో ఈరోజు ఆయనకి ఘనంగా నివాళులు అర్పించారు బీజేపీ నాయకులు. వారు ఇక్కడ కొంతమంది బీజేపీ నాయకులు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యువి కృష్ణరాజు గారు 1999-2004 సంవత్సరంలో ఇక్కడ మా ఎంపీగా చేరి తర్వాత వెంటనే ఆయనకి కేంద్ర మంత్రి రావటం, అనూహ్య పరిస్థితుల్లో ఆయన కేంద్ర మంత్రి చేయటం, 4 రకాల పోర్ట్ఫోలియోలు చేయటం, 4 రకాలుగాను మంత్రి శాఖల నుంచి నిధులు తీసుకురావటం, ఇక్కడ గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి, విదేశాంగ శాఖ సహాయ మంత్రిగా ఉండి ఇక్కడ పాస్పోర్ట్ కార్యాలయం ఇవన్నీ ఏర్పాటుకి దోహదం చేసి భీమవరం పట్టణానికి అనేక రకాల ఆటో రుణాలు ఇవన్నీ తీసుకొచ్చి చాలా అభివృద్ధిలో నాది పట్టణం నాది నియోజకవర్గం అనే స్థాయిలో అందరూ చిన్న స్థాయి నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ మెచ్చుకునే విధంగా చేశారు. ఆయన ఎంతో అభినందనీయుడు. ఆయన మరణం మనకి తీరని లోటు. ఇక్కడే మొగల్తూరులో పుట్టి పెరిగిన వ్యక్తి, మన జిల్లావాసి. ఆయన లేని లోటు మనం ఎలా అది పోడ్చుకోలేనటువంటి గొప్ప లోటు అది. ఎందుకంటే మొగల్తూరు వాసిగానే కాకుండా ఈ ప్రాంతానికి చెందినటువంటి కీర్తి గణించిన అతి గొప్ప ఎంపీ కింద కూడా ఆయన పేరు మొదటి వరుసలోనే ఉంటుంది. కారణం ఏంటంటే ఎంపీగా ఏదో భవనాల్లో కూర్చొని ప్రజల గురించి పాలించడం కాకుండా ప్రజలకు అతి చేరువుగా ఒక కార్యాలయం ఏర్పాటు చేసి ఎవరికి ఏ సమస్య వచ్చినా గ్రామస్థాయి నుంచి వార్డు స్థాయి దాకా నియోజక స్థాయి దాకా ఎవరు ఎటువంటి పరిస్థితుల్లో నీటి సమస్య కానీ రోడ్డు సమస్య కానీ డ్రైనేజీ కానీ ఇల్లు కానీ ఏది వచ్చినా సరే తను ప్రత్యక్షంగా వాటిని పరిశీలించి పరిష్కరించేటువంటి స్థాయికి పరిపాలన తీసుకొచ్చినటువంటి ప్రజారంజక పరిపాలకుడు ఆయన, ప్రజానాయకుడు అది. అందుకనే ఆయన 15 సంవత్సరాల క్రితం ఆయనే 20 సంవత్సరాల క్రితం ఆయన ఎంపీ చేసిన ఈ రోజుకి ప్రజలు మనసులో ఆయన గుర్తుండిపోయారంటే అంత గొప్ప వ్యక్తి అయిన ఆయన ఈ ఎంపీయే కాకుండా మా మొగల్తూరు మహారాజు గారు అని చెప్పుకోవడం కూడా మాకు మరింత గర్వకారణం. ఆయన లేని లోటు మాకు ఎవరూ పోల్చలేదు. ఇది మాకు చాలా బాధాకరమైన విషయంగా తెలియజేస్తుంది. మీరు చెప్పండి, ఆయన కృష్ణరాజు గారు ఈ రోజు మన ముందు లేకపోవడం మనం ఎలా? కృష్ణరాజు గారు లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఆయన పదవిలో ఉండగా మంత్రిగా ఉండగా కేంద్ర మంత్రిగాను అలాగే రక్షణ శాఖ మంత్రిగాను గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రిగాను కూడా ఆయన బాధ్యత చేపట్టారు. ఆ టైంలో పల్లెటూరులో ఉన్నటువంటి మట్టి రోడ్లని సిమెంట్ రోడ్లుగా మార్చినటువంటి నాయకుడు కృష్ణరాజు గారు. అలాగనే టౌన్లో కూడా ఈ రోడ్లు ఏంటి, సెంటర్ లైటింగ్స్ ఏంటి, ఎక్కువగా భీమవరాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి మంచి కాన్సెప్ట్ తోటి ఆయన ఎంతో కృషి చేశారు. అటువంటి నాయకుడు మన మధ్యన ఈరోజు లేకపోవటం చాలా చాలా బాధాకరం విషయం. ఆయనకి మా శ్రద్ధాంజలి ఘటిస్తుంది. నాకెంతో గురువర్యులు, మేము ఆయన దగ్గరే తిరిగి పోవడం కూడా మాకు చాలా ఆయన లేకపోవటం మాకు భీమవరానికే లోటని అనుకుంటుంది. అలా ఆయన పోవటం చాలా బాధాకరంగా ఉందండి. మరి సంతాప సభ చేస్తున్నందుకు మా పెద్దలందరికీ ధన్యవాదాలు. చాలా బాధాకరంగా ఉంది. ఆయన ఎన్నో మంచి పనులు చేశారు, మంచి మంచి వ్యక్తి ఆయన. ఎన్నో సినిమాలు నటించి ఎంతో రాజకీయంగా వచ్చారు ఆయన. ఆయన మంచితనాన్ని మేము చూసుకొని చాలా బాధపడుతున్నాము. కృష్ణరాజు గారికి వందనాలు తెలియజేస్తున్నాం. నిర్మాత, రాజకీయవేత్త, పార్లమెంటేరియన్, మాజీ కేంద్ర మంత్రి ఉప్పలపాటి కృష్ణరాజు గారి అకాల మరణం హైదరాబాద్లో చెప్పారు. వాళ్ళకి చాలా బాధాకరం. కృష్ణరాజు గారు ఈ ప్రాంతానికి చేసిన సేవ చాలా వర్ణనాతీతం. భీమవరం పట్టణానికి ఆయనకి ఎంతో ముడిపడి ఉంది. భీమవరం పట్టణాన్ని సీసీ రోడ్డుతోనూ డివైడర్స్తోనూ జూలబాల రోడ్లో చిన్న వేరే వరకు వేయడం జరిగింది. మరి అదేవిధంగా లైటింగ్ కూడా ఏర్పాటు చేశారు. మరి కృష్ణరాజు గారు మరణించారంటే మేమంతా నమ్మలేకపోతున్నాము. ఆయనకి ఈ ప్రాంతంతో చాలా అనుబంధం ఉంది. అలాగే సినీ నిర్మాతగా నటుడిగా కూడా ఎన్నో ఉత్తమ చిత్రాలను నిర్మించి నంది అవార్డులు కూడా తీసుకున్నారు. ఆయన యాక్చువల్గా ఉత్తమ నటుడిగా మొట్టమొదటిసారి నంది అవార్డు ఆయనకే ఇచ్చారు.
ఎవరికి ఇవ్వలేదు. మధ్య ఎవరు ఉత్తమైన అవార్డు ఆయనతోనే ప్రారంభమైంది. మరి ఆ విధంగా కృష్ణరాజు గారు ఆమె ఎక్సలు చెప్పాలంటే మేము అందరూ కూడా ఏడిపోతూ ఉంది. మా పార్టీకి ఎంతో అనుభవం ఉంది. ఆయన వేరే పార్టీలోకి వెళ్ళినా కూడా యాక్చువల్ కాంగ్రెస్ మేనేజ్ అయినా కూడా లేదా ప్రజారాజ్యంలోకి వెళ్ళినా కూడా ఎక్కువగా ఉన్నది భారతీయ జనతా పార్టీలోనే. భారతీయ జనతా పార్టీ తరఫున గెలిచి కేంద్ర మంత్రి అయ్యారు. కేంద్ర మంత్రి అవడం కూడా అవడం గెలవని గెలవడంతోనే ఆయనకి విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి ఇచ్చారు. ఆ తర్వాత రక్షణ శాఖ సహాయ మంత్రి ఇచ్చారు. ఆ తర్వాత గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి ఇచ్చారు. ఆయనకి ఎల్కే అద్వానీకి అలాగే జవాజ్ బేగర్తో కూడా చాలా అనుబంధం ఉంది. ఆయన్ని ఆయన జీవితకాలం అంతా కూడా యాక్చువల్ పార్టీకి సేవ చేసిన మహావ్యక్తి. భారతీయ జనతా పార్టీలో ఆయన సినీ నటుడుగా ఒక శకం ముగిసిన తర్వాత భారతీయ జనతా పార్టీలో ఆయన రావడం వచ్చి రావడంతో కాకినాడ పార్లమెంట్లో ఆయన అమోఘమైనటువంటి విజయాన్ని చేజిక్కించుకోవడం, తద్వారా జరిగినటువంటి కొన్ని పరిణామాల వల్ల మళ్ళా 1999 మేము నరసాపురం పార్లమెంట్లో వారు విజయవంతమైనటువంటి ఒక మళ్ళా తిరిగి ఎంపీగా గెలవడం, ఇవన్నీ ఒక విషయం అయితే దేశంలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా సరే తన సమస్యగా భావించినటువంటి పార్లమెంటు సభ్యుడిగా ఒక మంత్రిగా ఏవి కృష్ణరాజు గారిని అనుకోవచ్చు. 2001-2002 ఆ రోజు రాజస్థాన్లో నీటి ఎద్దడి వచ్చి పశువులకు సంబంధించినటువంటి గడ్డి చాలా కొరత వచ్చిన సందర్భంలో మరి పశ్చిమ డెల్టాలో ఉన్నటువంటి ఏరియా నుంచి ఆయన గడ్డిని ఎండు గడ్డిని సేకరించి ఇక్కడ చేబ్రోలు రైల్వే స్టేషన్ నుంచి 120 వ్యాగన్ని ఆ రోజున ఆయన పంపించినటువంటి ఘనత ఒక కృష్ణరాజు గారికి చెందుంది. అలాగే మహారాష్ట్రలో 2001-2003 జరిగినటువంటి భూకంపంలో వారే లాతూర్లో జరిగినటువంటి భూకంపంలో చాలా వేలాది మంది ఇళ్ళుని మరి అన్ని కోల్పోతే ప్రాణాలు కోల్పోయిన సందర్భంలో వారే స్వయంగా విరాళాలు సేకరించి ప్రతి ఒక్క షాప్కి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి విరాళాలు సేకరించి ఆ లాతూర్లో ఎవరైతే కోల్పోయి ఉన్నారో గృహాలు వారందరికీ కూడా ఈయన సాధి తీసుకున్నటువంటి విరాళాల ద్వారా అక్కడ గృహ నిర్మాణాలు కూడా చేయడం జరిగింది. అలా ప్రతి విషయంలోనూ కూడా ఈవి కృష్ణరాజు గారు ఒక మానవతా కోణంలో ఆయన ఆలోచించేవారు. అందరికీ కూడా సేవా కార్యక్రమాల ద్వారా సేవా భావాన్ని వారు నింపినటువంటి వ్యక్తిగా మన యువి కృష్ణరాజు గారిని మనం ఎప్పుడు కూడా తెలుసుకుంటూ ఉండాలి. వారు ఈ యొక్క నియోజకవర్గానికి వచ్చినట్టయితే నరసాపురం పార్లమెంట్లో వారు 500 కోట్ల రూపాయలతోటి మన నిధులతోటి ఆ రోజున గ్రామీణ సడక్ యోజన ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన అనేటువంటి కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో వేయడం ఒకటైతే మన భీమవరం పట్టణంలో అంతవరకు కూడా ఎప్పుడూ లేనటువంటి అంటే ఒక పట్టణం అనేటువంటి వాతావరణం క్రియేట్ చేసింది ఆయనే. ఎలాగంటే బాంబే స్ట్రీట్ దగ్గర నుంచి ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీ వరకు కూడా 56 లక్షల రూపాయలతోటి వారు సెంట్రల్ లైటింగ్ కూడా ఏర్పాటు చేసినటువంటి ఘనత ఆయనకి చెందుద్ది. అలాగే భీమవరంలో ఆ రోజు ఉన్నటువంటి నీటి ఎద్దడిని ఎదుర్కోవడం కోసం హట్కోలో రుణాన్ని తీసుకొచ్చి ఒక అపర భంగీరథుడుగా కూడా ఆయన్ని మనం చెప్పుకోవాల్సినటువంటి అవకాశం ఉందని నేను భావిస్తున్నాను. కేంద్ర మాజీ మంత్రి వర్యులు ఈవి కృష్ణరాజు గారు భౌతికంగా మన ముందు లేపోయినప్పటికీ కూడా ఈ నరసాపురం ముఖ్యంగా నరసాపురం ఏదో ప్రజలకు శాశ్వతంగా వాళ్ళ మనసులో ఉంటారు. ఎందుకంటే ఆయన అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజలు ఒక పక్క ప్రజల దాహార్థం తీర్చేటువంటి ఒక మంచినీటి పథకాలు కానివ్వండి లేదా విద్యకు సంబంధించినటువంటి అనేక తరగతి గదాలు నిర్మాణానికి కానివ్వండి, అదేవిధంగా అనేక సడక్ రహదారులకు సంబంధించి గ్రామీణ రోడ్లు కానివ్వండి, వంతెన నిర్మాణం కానీ కోట్లాది రూపాయల నిధులు తీసుకురావడంతో పాటు అభివృద్ధి చేయడంతో పాటు అదేవిధంగా గుండె వైద్యానికి సంబంధించినటువంటి ఆపరేషన్లు ఆనాడు 20 సంవత్సరాల క్రితం ఈ నరసాపురం నియోజకవర్గంలో అందరికీ కూడా చేయించడం కారణంగా ఆయన శాశ్వతంగా ప్రజల్లో ఉండిపోతారని సందర్భంగా తెలియజేస్తాను. ఇది పరిస్థితి వాస్తవంగా కృష్ణరాజు గారు ఈ నియోజకవర్గానికి నరసాపురం పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు అలాగే కేంద్ర మంత్రిగా పనిచేసినప్పుడు ఆయన చేసిన అభివృద్ధిని ఎప్పటికీ మర్చిపోలేము. ఒక రకంగా రాజకీయ నాయకుడిగా మా మనసులో ఎప్పుడు సుస్థిర స్థానం ఆయనకి ఎప్పుడు ఉంటుందని ఇక్కడున్న బీజేపీ శ్రేణులు చెప్తున్నారు. ఇది తాజా ఎపిసోడ్. మరో ఎపిసోడ్తో మేము ముందుంటా ప్లీజ్ సబ్స్క్రైబ్ సుమన్ టీవీ.